హలో అండి, ఈరోజు వీడియోలో పాలకోవా చేద్దాం. పాలకోవాకి మనకి ఎక్కువ ఏమీ అవసరం లేదు, పంచదార పాలతోనే కోవా చేసుకుందాం. ఫస్ట్ టైం మా వీడియో ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వెలిగించుకుందామమ్మా. ఇప్పుడు పాలు మనం వేసుకుందామమ్మా. చిన్న మంట మీద అలాగ మనం మరగబెట్టుకోవాలి. నిదానంగా మరిగితే లీటర్ పాలు వేసాము, పొంగొచ్చిన తర్వాత మనం ఇంకా చిన్న సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని అలాగా కలుపుతుంటే దగ్గరికి అవుతాయి పాలు. అలా కలపాలమ్మా, అది కలుపుతుంటే దగ్గరికి అవుద్ది. చిక్కగా ముద్దగా రావాలి. ఇదిగమ్మా పాలు చిక్కబడుతున్నాయి కదా, ఇలా మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తాయి. అలాగా కలుపుతుంటే దగ్గర పడతాయి అన్నమాట. పెద్ద మంట మీద పెట్టకూడదు, మనం చిన్న మంట మీద అలాగా కలుపుకుంటూ ఉండాలి. కలిపితే అలా చిక్కబడుతుంది అనమాట. పాలు దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం పంచదార వేసుకోవాలి. చిక్కబడిందమ్మా ఇది ఒకటి. ఇప్పుడు మనం పంచదార వేసుకుందాం. దగ్గర పడిపోయి పాలు అంతాను ముద్దలాగైంది. పంచదార వేసుకుందాం. పంచదార వేస్తామమ్మా. ఇంకా అలాగా మనకు ముద్ద అవ్వాలి. ముద్దగా అయితే అప్పుడు మనం కోవాలు చేసుకోవాలి. కోవా ఈజీ, మనకి పెద్ద పెట్టుబడి ఉండదు, కానీ మనకి ఎక్కువ టైం పట్టేస్తుందమ్మా. పాలు మరి అలాగా చిక్కబడాలి, కలుపుతూ ఉండాలి, దగ్గర ఉండాలి. దగ్గరుండి మనం అలా కలుపుతుంటే అలా ముద్దగా అవుద్ది. అంత ఎలాగైపోయింది, దగ్గరికి అయిపోయింది ముద్ద. మనం చూసుకొని చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. కొంచెం మనం చెయ్యి తడి చేసుకుని చూడాలన్నమాట, ఉండ అవుతుంది లేనిది. కోవా అంతా రెడీ అయిపోయిందమ్మా. ఇప్పుడు మనకు చల్లగైన తర్వాత మనం ఉండలు చుట్టుకుందాం, బిళ్ళల్లా చేసుకోవాలి. చూద్దాము కొంచెం. ఇదమ్మా ఉండవుతుంది. ఇప్పుడు మనం ఆపిస్తుందాం స్టవ్. ఇదిగమ్మా అంతా తయారైపోయింది. ఇప్పుడు మనం దించేసుకుందాం. తయారైన తర్వాత ఉండలు చుట్టుకుందాం. కావాలి తయారు చేసుకుంటే అయిపోయింది చల్లారని. అయిందమ్మా ఇది మనం ఇప్పుడు బెల్లాలు చేసుకుందాం. అన్నీ మనం ఇలా చుట్టించుకోవాలి. చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవడమే. కొంచెం చల్లారిన తర్వాత మనకి గట్టి పడుతుంది. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు మనం చుట్టుకోవచ్చు, లేదు కొంచెం పెద్ద సైజు అంటే కొంచెం పెద్ద ఉండ తీసుకోవాలి. పాలకోవా రెడీ అయిపోయిందండి. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చాయి, ఇదిగండి ఎంత స్మూత్గా, చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది, మీరు కూడా చేసుకోండి. చేసుకొని తినండి, టేస్ట్ చూసి మాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.